శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం వరించబోతుంది. అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. నవంబర్ నెలలో వీరి జీవితంలో జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా 100కి 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ రాశి వారికి నవంబర్ నెలలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, అవి వీరికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం వలన పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడగలరు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదలను కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. వీరు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన రాజయోగం వరించబోతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో గ్రహ సంచారంలో మార్పుల కారణంగా వీరు ప్రతి రంగంలో అనుకున్న విజయాలను అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అన్ని విషయాలు అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. గతంలో మీరు తీసుకున్న అప్పులను ఈ సమయంలో వడ్డీతో సహా తీరుస్తారు. ఈ మాసంలో వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు కూడా చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారంగా అనిపించదు. చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయటం వలన సకాలంలో మీ పని పూర్తి అవ్వడంతో పాటుగా మీ పై అధికారులతో ప్రశంసలను పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు అనే విషయం గురించి 1కి 2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. రాబోయే కాలంలో ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ది పొందిన వ్యక్తుల నుండి మీకు కొంత మేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆదాయ మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వలన మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అవి ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు. రాజకీయ పరంగా ఈ మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న వారికి తగిన ఫలితం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీ టాలెంట్ను చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతుంది. మీ టాలెంట్ను ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకుండా
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడం కోసం మీ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడం కోసం మీకు మీరే ఇన్స్పిరేషన్ గా నూతన విషయాలను కనిపెట్టడంలో కష్టపడాలి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది. నూతన రంగాలలో కూడా ఎంతో చాకచక్యంగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు. లక్ష్యాలను సాధించే దిశలో ఎదురయ్యే ఆటంకాలను మీ సమయస్ఫూర్తితో నేర్పరితనంతో ఎదుర్కొంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సీనియర్ సలహా మేరకు నిర్ణయాలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. సంతానం కోసం అదే విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభాలను చేకూర్చుతాయి. వ్యాపార పరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండటం వలన కాంపిటీటివ్ రంగంలో ఉన్న వారు విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరి జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాలలో ప్రయాణించేవారు, దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుంచి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షింతలను వెంటబెట్టుకుని వెళ్లటం వలన పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడగలరు. ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం శనివారం రోజు సాయంత్రం 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ నల్ల మినుములను ఎవరైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి స్త్రీలు శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశి వారు గోమాతకు శనగలు తినిపించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం వలన సకల శుభాలను పొందుతారు. ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అభిషేకం చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, నవంబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, వీరికి ఏ రంగాల్లో అదృష్టం వరించబోతుంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను ప్రమాదాలు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారాలను పాటించడం వలన ఆటంకాల నుంచి బయటపడగలరు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.